ప్రజెంట్ ఇక్కడ మంత్రి సీతాకున్నారు, వాళ్ళు మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు ఏఐసిసి దేశవ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది, ఇటు సెబీ మెగా కుంభకోణం సంబంధించి మీరు ప్రధానంగా ఏంటి మేడం చేయదలుచుకున్నారు? జేపీసీ అయ్యండి, వాస్తవాలను బయటికి లాగండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా అదాని కానీ అదేవిధంగా సెబీ కమిషన్ చర్యల గురించి కానీ ఇంకో మెగా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గతంలో జరిగినటువంటి అన్ని అక్రమాలను ఒక ఈక్వల్ దృష్టితో చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అంటేనేమో ఈడీ ఒంటద్దు మీద ఉరికొచ్చి మా మీద చేస్తుంది. మరి 15 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కటి కూడా బయటికి లాగలేదు. హిండెన్బర్గ్ అనే సంస్థ ఇంత విషయాలు బయటికి తీసినా ఎందుకు మీరు విచారణ చేపట్టలేకపోతున్నారు? కాబట్టి ఈడీ సంస్థ కూడా బయటకు వచ్చి విచారణ చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ అమలు చేస్తున్నారు, ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ జరిగిందంటున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు ఈరోజు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని కూడా నిరసన కూడా తెలుపుతున్నారు కదా, దీనిపై మీరే ఉంటారు? ఏం చేయాలో అర్థం కాలే. ఈడీ ముందుకు వచ్చే దమ్ము లేదు, ఎందుకంటే మోడీతో మంచిగా ఉండాలి వాళ్ళు, అక్కడ నుంచి జైలు నుంచి వాళ్ళు బయటకు రావాలంటే. కాబట్టి మోడీని సేవ్ చేయడం కోసం ఇవాళ రైతు రుణమాఫీ ఎత్తుకున్నారు. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ మీద మాట్లాడే అర్హత ఉందా? నా 10 సంవత్సరాలలో ఏకకాలంలో ఒక్క రోజన్న రుణమాఫీ చేసిరా? 4 విడతలుగా 5 సంవత్సరాలు చేస్తే మళ్ళీ వడ్డీకి వడ్డీ డబల్ వడ్డీ అయింది. ఈరోజు రైతు రుణమాఫీ కానివటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. మరి అంత అత్యుత్సాహం ఎందుకు అంటే ఈ యొక్క ధర్నా యొక్క లక్ష్యాన్ని డైవర్ట్ చేయడం కోసం, మోడీ గారికి మేలు చేయడం కోసం వాళ్ళు ఎంచుకున్న ఎత్తుగడ, ఎందుకంటే వాళ్ళు మిక్స్ అయిపోతున్నారు అనేది అందరికి అర్థమవుతుంది. 2-3 రోజులు నుంచి కూడా చూస్తున్నాం, కొంతమంది రైతులు కూడా రోడ్డెక్కి మాకు రుణమాఫీ కాలేదు, కొంతమంది ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్లు కానీ కూడా కొంతమంది రేషన్ కార్డు కూడా అడుగుతున్నట్టున్నారు, దీనిపై మీరేం చెప్పగలరు? కొన్ని అక్కడక్కడ జరిగినాయి, అది మా వాళ్ళు కూడా చెప్పారు. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, లేదా ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గర తీసుకోండి అని. కొన్ని అంటే బ్యాంకర్స్ దగ్గర ఆగొచ్చు, లేదా ఏదైనా పేరు తప్పు ఉండొచ్చు, లేదా కొంతమందికి పాతవి కూడా అసలు మాఫీ కాలే. మనం పెట్టిందేమో 2018 నుంచి, వాళ్ళు 2015 నుంచి కూడా మాఫీ కాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమందికి కాలేదో లిస్టు తీయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ ఏదో అందరు తీసుకొచ్చి ఇట్లా అంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది అట్లాంటి వాటి చిన్నది కూడా వీడియోలు పెట్టి వైరల్ చేయాలి. అయ్యా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు చేయలేదో ఒక్కరికి కూడా, మరి ఏకకాలంలో ఒక లక్షణ చేసిరా? ధనిక రాష్ట్రం, బంగారు రాష్ట్రం అని మీరే చెప్పారు, మరి ఎందుకు చేయలేరు? మేము తీసుకున్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, కష్టాలలో ఉన్నాం, కన్నీళ్ళు ఉన్నాయి, అయినా కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఓపిక పట్టండి రైతన్నలారా అని ఓపిక పట్టినాం, పట్టే అప్పీల్ చేసినాం, తర్వాత చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా కానటువంటి వాళ్ళే కూడా చేస్తామని ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టినాం. మరి ఎందుకు వాళ్ళు ఈరోజు ధర్నాకు పిలిపించారు? కేవలం బీజేపీ మీద, మోడీ గారి మీద ఈగ వాలకుండా డైవర్ట్ చేసి తద్వారా వాళ్ళ ఒప్పందాలు, వాళ్ళు కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి మనుషులను రిలీజ్ చేసుకోవడం కోసం చేసినటువంటి. రైతు రుణమాఫీ ఇప్పుడు వరకు అయితే 3 విడతలు చేశారు, అంటే 2 లక్షలు ఉన్నవారికి మాఫీ చేస్తున్నారు, మరి 2 లక్షల పై ఉన్నవారు వాళ్ళు మిగతా అమౌంట్ కట్టాలంటున్నారు కదా, దీనికి సంబంధించి మరో 4 విడత అమలు చేసే అవకాశం ఉందా? ఉన్నాయి తప్పకుండా. ఇప్పుడు విడతల వారీగా కాదు, అది మేము వితిన్ 1 మంత్లో, వితిన్ 15 డేస్ 1 మంత్లోనే మేము 1 మంత్లో దాదాపుగా 1000 కోట్లు, ఇప్పుడు ఇంకా ఎన్ని బ్యాంకులలో బట్టి ఏదంటే డీటెయిల్గా వస్తున్నాయి, కానటువంటి వాళ్ళది స్పెషల్ డ్రైవ్ పెట్టినాం. ఎందుకు వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు చెప్పుకోవడానికి? మొత్తానికైతే ఇటు రుణమాఫీ స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత మిగతా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతాం, మిగతా అంటే 2 లక్షల లోపు ఉన్నవారు వాళ్ళ రైతు రుణమాఫీ అవుతుంది, అయితే 2 లక్షల పైబడిన వారికి మాత్రం వాళ్ళు 2 లక్షలు కట్టి పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా స్పెషల్ డ్రైవ్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్ సతీష్, జీ తెలుగు న్యూస్, గన్పార్క్ నుంచి.